అందరికీ నమస్కారం. మనం ఈ వీడియో ద్వారా నేల యొక్క ప్రాముఖ్యత గురించి ప్రతి ఒక్క వ్యవసాయదారుడు తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు పంచభూతాలలో భూమి కూడా ఒకటి అన్న విషయము. కాబట్టి అసలు భూమి అంటే ఏమిటి? భూమి అంటే అనేక జీవ పదార్థాల సమే భూమి. సారం పెంపొందించుకోవడంలో మనకు మేజర్గా ఆర్గానిక్ మిశ్రమము హ్యూమస్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. ఇది భూమి లోపలకి ఆర్గానిక్ కార్బన్ని ఉంచడం ద్వారా భూమి సారవంతం అవడంలో ఉపయోగపడుతుంది. ఈ సాయిల్ ఫర్టిలిటీ పెరగడానికి ముఖ్యంగా కాపాడుటలో కొన్ని లక్షల జాతుల సూక్ష్మజీవులు, వానపాములు, ఇతర మిత్ర పురుగులు, కీటకాల పాత్ర ఎంతో ఉండి మనకు కావాల్సిన మన పంటలకు కావాల్సినటువంటి పోషకాలు అందించడంలోనూ మరియు మొక్కకు వ్యాధి నిరోధక శక్తి అందించడంలోనూ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నమాట. మొక్కలు ఈ ప్లాంట్స్ యొక్క వేర్ల ద్వారా ఇటువంటి పోషకాలను గ్రహిస్తుంది. ఒక్క గ్రామ్ బిలియన్ సాయిల్ లోపల మనకు 1 బిలియన్ బ్యాక్టీరియాతో పాటు 5000 నుంచి 25000 రకాల స్పీసీస్ ఉంటాయి. మరొక ముఖ్యమైనటువంటి రైతు నేస్తం గురించి కూడా తెలుసుకోవాలి. అదే వానపాములు. 1 హెక్టార్ వాన పొలం లోపల 25000 వానపాములు 1 సంవత్సరం లోపల కొన్ని 100ల సార్లు భూమిని తన ఆహారం ద్వారా తీసుకొని విసర్జించడం వలన భూమి మొత్తము ఒక ఏ విధంగా మారుతుందంటే గాలి నీరు మొత్తం ప్రవేశించేటట్లుగా తయారైపోయి మొక్కకు కావలసినటువంటి అన్ని రకాల పోషకాలతో పాటు వ్యాధి నిరోధక శక్తిని కూడా మనం ఏర్పాటు చేస్తుందంట. అయితే ఈ విధంగా కాకుండా మనము మొక్క ఆరోగ్యంతో పాటు నేల ఆరోగ్యంగా ఉంటే అది డైరెక్ట్గా మానవ జాతి ఆరోగ్యానికి కూడా ముడిపడుతుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే విపరీతమైనటువంటి పురుగు మందులు, కలుపు నాశనీలు వాడడం వలన, ఆ విధంగా ఎరువులు కూడా వాడడం వల్ల నేల యొక్క జీవజాలం మొత్తం చనిపోయి ఒక నిర్జీవమైన పదార్థంగా మారి చేస్తున్నాము. ఈ విధంగా నిర్జీవమైన పదార్థంగా మారడం వల్ల మనము మొక్కలకు బయట నుంచి కావాల్సిన ఎనర్జీని మాత్రమే ఇస్తున్నాము. అంటే టెంపరీ, అంటే దీర్ఘకాలికంగా ఉండాల్సినటువంటి భూమిలో ఉన్నటువంటి పోషకాలను మనం వినియోగించుకోవట్లేదు. ఎందుకంటే విపరీతమైన పురుగు మందులు వాడడం వల్ల, కలుపునాశనలు వాడడం వల్ల మొక్కల్లో ఉన్నటువంటి సూక్ష్మజీవులు, మైక్రోబ్స్, ఫంగై ఇవన్నీ చనిపోయి మనకు వాటి ద్వారా వచ్చే అటువంటి ఒక పోషకాలను మనం మొక్క తీసుకోలేకుండా తయారవుతుంది. కాబట్టి మనమందరము అదనంగా వాడుతున్నటువంటి ఈ పురుగు మందులు, ఈ కలుపునాశనలను తగ్గించుకొని మొక్క పెరగడాని కోసము భూమి యొక్క ఆరోగ్యాన్ని పెంచితే ఆటోమేటిక్గా మన మొక్క ఆరోగ్యంగా తయారవుతుంది. మొక్క ఆరోగ్యంగా తయారైతే మొక్క నుండి వచ్చినటువంటి పండ్లు, కూరగాయలు కానీ ఏ పంట అయినా కానీ అది మానవ జాతి తీసుకుంటే అది కూడా ఆరోగ్యవంతమైన పంటగా మారుతుంది. ఇప్పుడు మనం దాదాపుగా తీసుకునే పండ్లు, కూరగాయలలో పెస్టిసైడ్స్ రెసిడ్యూ లేని పండు అనేది ఇంతవరకు ఒక్కటి కూడా లేదనేది ఆల్రెడీ మన ప్రయోగశాలలో నిరూపించారు. కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పెస్టిసైడ్స్ వాడకం తగ్గిస్తూ మన భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను, మిగతా మిత్ర పురుగులను కాపాడుకుంటూ మనం వ్యవసాయం చేసినట్టయితే మనము పెట్టుబడి కూడా తగ్గి మానవ జాతికి మనం ఉపయోగపడేలా ఉంటుంది. ఈ మనం నెక్స్ట్ వీడియోలో అసలు భూమి లోపల ఏ విధంగా ఉంటుంది, భూమి లోపల ఇసుక, క్లే, మనం అధికంగా ఎరువులు, ఫర్టిలైజర్స్ వాడడం వల్ల భూమి ఏ విధంగా మారుతుంది అన్నది మనము ఈ వీడియోలో కూడా చూడొచ్చు. సజీవమైన భూమిగా మార్చుకోవాలనే అవకాశం మనకున్నది. కాబట్టి దయచేసి రైతు మిత్రులందరూ పశువుల పేడను కానీ పచ్చి రొట్టెలు కానీ వాడాలి.